రాజవీడు బాలూరు హైస్కూల్లో జగనన్న అమ్మఒడి పథకంను ప్రారంభించి జోస్యం చెప్పిన ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తీరు జనాలకి నవ్వు తెప్పించింది. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత ఆ స్థానంలో జగన్ కూర్చొని అమ్మఒడి పథకాన్ని దేశమంతా అమలు చేసి దేశానికే ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం చెప్పిన ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు తీరు పొట్ట చెక్కలు చేసింది. దేనికైనా ఓ హద్దుండాలి. మోడీ గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి హెచ్చి నేను మీ అందరూ కూడా చెప్తున్నా. ఆ రోజు వచ్చిన తర్వాత మీ అందరికీ చెప్తున్నా, మన భారతదేశం అంతా కూడా ఈ స్కీమ్ అమలు చేయకుండా ఆయన అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సభామోహన్ గారు తెలియజేస్తాను. ఇవాళ ఎక్కడ లేదు, ఇవాళ ఎక్కడ లేదు, నిజమస్వామి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, ఎక్కడే లేదు. భారతదేశానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలు చేయాలనే స్వామత ఆయనకే ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇవాళ మన మోడీ గారు పెద్దయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఈ చేసినటువంటి పథకాన్ని ఆయన కూడా చూసి సవినయంగా కొన్ని స్వీకరించి చేసినటువంటి ఘనత ఇవాళ ఉండే ప్రైమ్ మినిస్టర్ గారు. ఆశకు కూడా ఓ అర్హత ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయినే సరిగ్గా నిర్వహించలేక తల్లకిందులు అవుతున్న జగన్ ప్రధాని అవుతారు అనడం ఈ దశాబ్దపు జోక్ అని జనం నవ్వేసుకున్నారు. కాక పట్టడానికి కూడా లౌక్యం కావాలి అని మేకా ప్రతాప్ అప్పారావు కాక ప్రతాప్ అప్పారావుగా మారిపోయారని అనుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి రాజధాని తరలిపోతుందంటే పట్టని నాయకులు రైతుల ఆందోళన పక్కన పెట్టి కాక పట్టే క్రమంలో ఈ స్థాయికి చేరడం విమర్శలకు గురవుతుంది.